చంద్రుడు ఇలా అనగానే విషయం అర్థమైపోయింది గురువుగారికి. ఇప్పుడు నేను శాపం పెట్టినా చంద్రునికి ఈ శాపము తగలదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి దీవించి విచారంగా ముఖం పెట్టుకుని, ఇంద్ర నీ పరిపాలనలో కూడా నాకు న్యాయం జరగలేదన్నట్ట. ఈయన తెల్లబోయాడు ఇప్పుడు ఇంద్రుడు. గురువుగారు ఏం చెప్పినా చేసే శిష్యుడిని నేనుండగా నా పరిపాలనలో నీకు న్యాయం జరగలేదా? అడిగితే ఆ మధ్యన ప్రత్యేకమైన ప్యాకేజీ కూడా ఇచ్చానే నీకు అన్నాడు పాపం ఇంద్రుడు. అనగానే, అయ్యో నాయన, నేను అడిగేది అది కాదు. బంగారం లాంటి నా భార్యని చంద్రుడు పట్టుకుపోయాడు. భార్య లేకపోతే యజ్ఞం చేయడానికి నేను పనికిరాను, అందువల్ల ఏడుస్తున్నాను. పైగా ఆవిడంటే నాకు ప్రేమ కూడాను. శశినా అపహృత భార్య తారామసులోచన నదదాతి సదుష్టాత్మా ప్రార్థితోపి పునఃపునః. చంద్రుడు నా దగ్గర చదువుకుంటానని గురుకులంలో చేరాడు. పాఠాలు చదువుతూ చదువుతూ మా ఆవిండి దారిలో పెట్టి ఆవిడ పట్టుకుపోయాడు. గురువుగారి దగ్గర గురుకులంలో చేరి గురుపత్ని ఎత్తుకుపోయే ఇలాంటి దుర్మార్గులను ఎక్కడా చూడలేదు. ఆ దుర్మార్గుడు నా భార్యను ఎత్తుకుపోవడమే కాకుండా ఇంటికి వెళ్ళి పదే పదే నా భార్యను పంపించరా బాబు అని ఎంత బతిమాలినా పంపించడం లేదు. ఆ దుర్మార్గుడిని అదుపులో పెట్టి నా భార్యను నాకు ఇప్పించు, లేకపోతే నేను యజ్ఞములు చేయలేకపోతున్నాను. యజ్ఞం చేయాలంటే పక్కన భార్య ఉండాలి. నా భార్యను వాడు పట్టుకుపోయాడు కాబట్టి యజ్ఞం ఆగింది. అన్నిటికి మించి భార్యని శిష్యుడు అపహరిస్తే తిరిగి తెచ్చుకోకపోయిన గురువుగారు కూడా నరకానికి పోతాడు అని వేదములు చెబుతున్నాయి. ఇటు నరక బాధ నుంచి నన్ను నేను రక్షించుకోవాలన్నా, యజ్ఞములు చెయ్యాలన్నా, దాంతోపాటు పాపాత్ముడైన శిష్యుణ్ణి శిక్షించాలన్నా శక్తి నాకు తగ్గడంలా, శక్తి నాకు సరిపోవడం లేదు. అందుకే నీ శరణుడు వచ్చాను. నువ్వు వెళ్ళి ఏం చేస్తావో ఇంద్రుడివైన నీవు చంద్రుడిని అదుపులో పెట్టి నా భార్య నాకు తెచ్చిపెట్టన్నాడు. ఇంద్రుడు తెల్లబోయి, సమస్త లోకాలకి గురువువు నీవు, పాఠాలు చెప్పేవాడివి, మంత్రవేత్తవి, మంత్రోపదేశములు చేసేవాడివి, అటువంటి నీ భార్యని చంద్రుడు ఎత్తుకుపోయాడా? చంద్రుడంతటి వాడు ఈ అకార్యం చేశాడా? పరస్త్రీ వ్యామోహమే తప్పు, అందులో గురు భార్య సంగమం మరింత దోషమని అతనికి తెలియదా? సరే, ఏమైనా నువ్వు నా శరణుడు వచ్చావు గనక నీ భార్యను నీకు తెప్పించిప్పిస్తానని వెంటనే శుక్రుడు ఒక దూతని పంపించాడు చంద్రుడి దగ్గరికి. ఇంద్రుడు పంపిన దూత చంద్రుడి నగరం దగ్గరికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి, చంద్ర, నేను ఇంద్రదూతని, ఇంద్రుడి సందేశం తెచ్చానన్నాడు. ఏమి తెచ్చావన్నాడు చంద్రుడు. నువ్వు గురువుగారి భార్యను అపహరించావు, అది మహాపాపం. గురుపత్ని తల్లితో సమానం, అటువంటి తల్లిని పొందడమే తప్పు. సరే, ఏదో తప్పేదో చేసావు, అయితే అయ్యింది, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆమెను స్నానం చేయించి మంచి వస్త్రాలతో అలంకారం చేయించి తిరిగి గురువుగారి దగ్గరికి పంపితే గురువుగారు క్షమిస్తానంటున్నాడు. వెంటనే గురుపత్ని గురువుగారి దగ్గరికి పంపించు. నువ్వేం సామాన్యుడివా? ధర్మజ్ఞోసి మహాభాగా నీతిం జానాసి సూరత అత్రిః పితాతే ధర్మాత్మా ననింద్యం కర్తుమర్హసి. నీవు ధర్మాలు ఎరిగిన వాడి. చంద్రుడు కష్టపడి చదువుకున్నాడు, బ్రహ్మదేవుడు అంశతో పుట్టాడు కాబట్టి ధర్మములను బాగా ఎరిగినవాడు, నీతి ఎరిగినవాడు. ఎలా ప్రవర్తిస్తే తనకి లోకమునకు శ్రేయస్సు, అలా ప్రవర్తన చెయ్యటం ఎరిగినవాడు. పైగా నీ తండ్రి అత్రి, అనసూయ నీ తల్లి, అత్రి మహర్షికి అనసూయకి బ్రహ్మదేవుడి అంశతో పుట్టినవాడివి నువ్వు. అంతటి ఉత్తముడివి, ధర్మాత్ముడివి, ఇటువంటి నీతి మాలిన పని చేస్తావా? నింజకర్మ చెయ్యకు, నా మాట విను. ఎవరైనా తన భార్యను తను రక్షించుకోవాలనుకుంటాడండి, ఏ నీ భార్యను రేపొద్దున ఎవడని ఎత్తుకుపోతే నీకు బాధ కదా? నీ కళ్ళ ఎదురుగా నీ భార్యను ఎవడైనా అవమానిస్తూ ఉంటే చూస్తూ నువ్వు సహించగలవా? నీ భార్య నీకు ఎలాగో గురువుగారి భార్య, గురువుకి అటువంటిదే బలం ఉంది కదా అని ఇతరుల భార్యను అపహరించడం మహాపాపం. అప్పుడు రాక్షసులకి మనకి తేడా ఏముంది? నా మాట విను, తక్షణం గురుపత్నిని విడిచిపెట్టు, లేదా నీ మీద యుద్ధానికి వస్తాను, దండయాత్ర చేస్తాను, నీ అహంకారం సర్వం ఖర్వం చేస్తాను, ఆ తర్వాత గురువుగారి భార్యను అప్పగిస్తానడగానే చంద్రుడు పక్కపక్క నవ్వి, ఓ అరి ఇంద్ర, నువ్వు నాకు నీతులు చెప్పేవాడివా?
నీకు నేను సలహా ఇస్తున్నాను విను. నువ్వు నిజంగా నీతివంతుడివైతే ఇదివరకు అహల్య దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎంత పూర్వం నువ్వు ఎన్ని వెకిలి వేషాలు వేసావో మాకు తెలియదా? బలిచక్రవర్తితో యుద్ధం చేయలేక నానా యాతన పడి విష్ణుమూర్తిని ప్రార్థించి వామనావతారంలో విష్ణువు ద్వారా బలిచక్రవర్తిని పాతాళానికి గంటించేశావు. అలా ఎన్నో తప్పుడు పనులు నువ్వు చేసావు. నీ సంగతి నాకు తెలుసు. నువ్వేం ఇతరులకు నీతి చెప్పవలసిన అవసరం లేదు. ఈ రాజకీయ నాయకులు అలాగే తిట్టుకుంటారు ఒకళ్ళొకళ్ళు. వీడు వాడిని తిట్ట, వాడు వీడిని తిట్ట. నువ్వు తొంసొంటహా తొం దొంగహా అనుకుంటారు, అంతే కదా. అలాగా ఇప్పుడు ఇంద్రుడేమో చంద్రుడిని నిందిస్తే చంద్రుడు ఇంద్రుడిని నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అన్నాడు. ఎప్పుడూ సృష్టి అలా నడుస్తూనే ఉంటుందండో. ఎవడికి వాడు నేను ఒక్కడే నీతిపూర్వుణ్ణి అంటాడు. నేను నీతిపూర్వుణ్ణి అవునో కాదో నా మనస్సుకి తెలుసు, అయినా పైకి నటిస్తా అంట మనం. ఆహా, ఈ భయంకరమైనటువంటి ఆత్మస్థుతి, పరనింద, ఈ రెండింటికంటే ప్రపంచంలో ప్రమాదమైనవి మరొకటి లేవు అన్నాడు. అందుకే వ్యాసుడు ఇక్కడ ప్రతి వ్యక్తి ముందు తను తాను పోడుకుంటాడు. నేను ఏదైనా చేయగలను, నేను ఉత్తముడిని, నేనే గొప్పవాడిని, నేనే లోకాన్ని అభివృద్ధి చేశాను, నేనే ఈ ప్రపంచానికి ధర్మాత్ముడిని అంటాడు ఎవడకోడు. దీనికి ఆత్మస్థుతి అని పేరు అన్నమాట. ఇంకా పరనింద, నువ్వు దుర్మార్గుడు, నువ్వు పాపాత్ముడు, నువ్వు నీచుడు అని ఇతరులను తిట్టడం, ఈ రెండు మనిషిని చిట్ట చివరి రోజుల్లో సర్వనాశనం చేస్తాయి. ఆ తర్వాత వాడు ఎన్ని నీచ జన్మలు ఎత్తాలో అన్ని నీచ జన్మలు ఎత్తేలా చేస్తాయి. ఆత్మస్థుతి పరనింద చేసిన వాడు గొడ్లగోబలుగా, గ్రద్దలుగా, చేమలుగా, దోమలుగా, బల్లులుగా, మంచంలో నల్లులుగా, గోడ మీద పిల్లులుగా ఇలా పుట్టి చిట్ట చివరికి ఎప్పటికో పాపం నుంచి విముక్తి పొందుతారు. ఇంద్రుడు చంద్రుడి దగ్గర నుంచి వచ్చిన ఈ మాటలు దూత ద్వారా విన్నాడు. పళ్ళు పటపట కొరికాడు. వెంటనే దేవసైన్యం సిద్ధం చేయించండి అన్నాడు. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, ఈ అష్టదిక్పాలకులు తమ తమ వాహనాలు ఎక్కి దేవసైన్యాన్ని వెంట పెట్టుకుని బృహస్పతికి సాయం చేసి తద్వారా చంద్రుడిని తన్ని చంద్రుడి దగ్గర ఉన్న గురువుగారి భార్యని గురువుగారికి ఇప్పించడానికి యుద్ధానికి బయలుదేరారు. సరిగ్గా ఈ విషయం తెలిసింది ఎవరికి? శుక్రాచార్యులకి. ఆయసర మధ్య బలే దొరికిందనుకున్నాడు ఆయన, తనకి సందు దొరికిందనుకున్నాడు. శుక్రుడికి గురువుగారంటే పడదు. శుక్రుడేమో రాక్షసుల గురువు, బృహస్పతి దేవతల గురువు. ఈ రెండు రెండు పార్టీలు. ఈ రెండు పార్టీలు ఎప్పుడు కొట్టుకు తెచ్చిపోతూనే ఉంటాయి. అందుకని దేవతల గురువు అయిన బృహస్పతి భార్యని చంద్రుడు ఎత్తుకుపోయాడా, ఇంద్రుడు దేవసైన్యంతో బృహస్పతికి సాయంగా వస్తున్నాడా, అయితే చంద్రుడు మన పార్టీ వాడు ఇప్పుడు అనుకుని ఈయన శత్రువుకి శత్రుమిత్రుడు కదా. అందుకని ఏం చేశాడు, రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆ కాలంలో శుక్రాచార్యులు వారికి శిష్యుడిగా రాక్షసులకి నాయకుడు వృషపరువుడు అని ఉన్నాడు. ఆ వృషపరువుణ్ణి, అతని సైనికుల్ని వెంట పెట్టుకుని చంద్రుడి దగ్గరకు వచ్చి, చంద్ర, ఇంద్రుడితో యుద్ధానికి మా రాక్షస సైన్యంతో నేను సాయానికి వస్తున్నాను. బృహస్పతి మంత్రబలాన్ని నా మంత్రబలంతో ఎదుర్కొంటాను, నువ్వు ఇంద్రుడిని ఎదుర్కో, మా రాక్షసులు దిక్పాలకుల్ని తన్నుతారు అన్నట్ట. చివరికి యుద్ధం ఏమైంది, గురువుగారి భార్యను వాడెత్తుకుపోతే దేవదానవ యుద్ధం అయిపోయింది. చూసారా, సృష్టిలో ఎవరో ఇద్దరు మధ్యలో తగాదాన్ని, అది రాష్ట్రాల తగాదాగా, కేంద్రానికి ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వానికి తగాదా ఎలా మారుతాయో ఇది రహస్యం అన్నమాట. ఎక్కడో ఎక్కడో ఏదో తేడా ఉంటుంది. వాళ్ళు వాళ్ళు కలిసి దాని అలా అలా కోతిపుంటూ బ్రహ్మరాక్షసం చేస్తారు. ఈ విధంగా భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఇటు దేవతలు, ఇటు దానవులు, ఇటు శుక్రాచార్యుడు, ఇటు వైపు బృహస్పతి, ఇటు ఇంద్రుడు, అటు చంద్రుడు చేరారు. ఈ దేవతలంతా కలిసి ఈశ్వర రక్షించన్నారట. దాంతో శివుడు దేవతలకు సాయంగా వచ్చాడు. శివుడు రావడంతో యుద్ధం రంగే మారిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇది అకాల ప్రళయమునకు దారితీస్తుంది, ఈ యుద్ధం లోక సంక్షోభానికి కారణమవుతోందని కనిపెట్టి టక్కున హంసారూఢః జగామాసు తం దేశం క్లేశశాంతయే రాకాపతిం తదా ప్రాహ ముంచ భార్యాం గురోరితి. దేవదానవ యుద్ధం వల్ల లోకములన్నీ నాశనమైపోతున్నాయని కనిపెట్టిన బ్రహ్మదేవుడు ఆ ఇద్దరి యుద్ధం ఆపడానికి యుద్ధరంగంలో ప్రత్యక్షమయ్యాడు. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని ఓ సామెత ఉందిలేండి. ఎంకికి పెళ్లి జరుగుతోందట. ఈ పెళ్లికి మొత్తం పనులన్నీ నువ్వే చెయ్యాలి అని సుబ్బి అని ఒక ఆవిడకి అంటగట్టారట. దాంతో ఈ పనులు చేసి నడుము పీకి చచ్చిపోయింది ఆవిడ. అప్పటి నుంచి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని ఒక సామెత పుట్టింది. అలాగా
ఈ యుద్ధం భయంకరమైపోయి దేవదానవుల యుద్ధం వల్ల సమస్త జాతులు నాశనమైపోయారు. అందరూ అటు ఇటు జరిపోయారు కదా, చేరడంతో వీడు వాణ్ణి వాడు వీణ్ణి చంపుకోవడంతో లోకములన్నీ నాశనమైపోవడం మొదలెట్టాయి. అందుకని లోకనాశనం జరగకూడదు, అకాల ప్రళయం రాకూడదు అనుకుని యుద్ధం ఆపడానికి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడు హంసవాహనమెక్కి నాలుగు ముఖాలలో చిరునవ్వు చెందుతూ ఉండగా కిరీటాలు ధరించి బంగారపు అక్షమాల చేత పట్టుకొని పద్మవర్ణంతో పరమసౌందర్యంతో వాణీ సమేతుడై ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై యుద్ధం ఆపేయండి అన్నాడు. బ్రహ్మదేవుడు మధ్యలోకి రాగానే యుద్ధం ఆగిపోయింది టక్కన. అప్పుడు ఆయన చంద్రుడికేసి తిరిగాడు. చంద్ర, అసలు ఏమాత్రమైన బుద్ధి ఉన్నదా నీకు? నక్షత్రాలకి వల్లభుడివి, ప్రతి వారికి మనస్సుని సక్రమంగా ఉంచడానికి ప్రయత్నించేవాడివి, నీవే మనఃకారకుడివి, నీ వల్ల ఇతరుల యొక్క మనస్సులు బాగుండాలి, ఇతరుల మనస్సులు బాగు చెయ్యవలసిన నువ్వు నీవే నీచంగా ప్రవర్తిస్తావా? నీ మనస్సులో నీచత్వం ఉంటే ఇతరులకు ఏమి సందేశం ఇస్తావు? ఇప్పుడు నేను దుర్బుద్ధితో పనికి మాలిన పనులు చేస్తూ మీరు బాగుండాలంటే మీరు వింటారా? వెనకటికి ఒక ఆయన పురాణం చెప్పాట. పురాణం చెబుతూ శనివారం నాడు ఉల్లిపాయ తినద్దు పాపం అన్నాడు, శనివారం ఉల్లిపాయ నిషేధం అన్నట్ట. వాళ్ళ ఆవిడ కూడా పురాణానికి వచ్చింది. ఆ రోజు ఇంటికి వెళ్ళగానే ఆయనకి పెసరట్టు ఉప్మా చేసి పెట్టింది. శనివారం టిఫిన్ కదా మరి పాపం, కొంతమంది శనివారం రాత్రి మేము భోజనం చేయమండి అంటే నేను నిజంగా ఉపవాసం ఉంటారు కాబోలనుకున్నాను. ఉపవాసం కాదు, భోజనం కంటే అధిక వాసం అది. భోజనం చేస్తే మహా అయితే ఇంత అన్నం ఇంత కూర ఇంత మజ్జిగ వేసుకుంటాడు. శనివారం అంటే టిఫిన్ట నాలుగు పెసరట్లు, ఎంత ఉప్మా పూరి కూర మళ్ళీ రకరకాలును. పాప ఈవిడు కూడా ఆయనకి శనివారం పలహారం పూట పలహారం కదానని పెసరట్టు ఉప్మా చేసింది. చక్కగా పెసరట్టు ఉప్మా, ఆయన పెసరట్టు ఉప్మా తినడం మొదలెట్టాడు. ఆ తర్వాత ముఖం చిట్లించి ఏమిటే ఇందులో ఉల్లిపాయలు లేవు అన్నట్ట. ఉల్లి పెసరట్టు ఉల్లి ఉప్మా చేస్తావు అనుకుంటే ఉల్లిపాయ లేకుండా శనివారం పూట ఇదేం పలహారం, ఈ పలహారం పలహారం కాదనగానే మీరే కదండి ఇందాక పురాణంలో చెప్పారు శనివారం నాడు ఏకాదశి నాడు ఉల్లిపాయ తినకూడదన్నారు కదా అని ఇంటికి రాగానే పెసరట్లో వేద్దాం అనుకున్న ఉల్లిపాయ పెంట మీద పోసానది. తీసేయి నేను చెప్పింది నీ బుర్రలోంచి అన్నాడు ఆయన. నేను చెప్పింది వినేవాళ్ళకే పిచ్చిదానా? ఏదో జనాలు అలా కూర్చుని వింటూ ఉంటారు, ఆ విన్నవాళ్ళకి చెప్పాను తప్ప మన కోసమా? వాళ్ళు మానేయాలి ఉల్లిపాయ, మనం మాత్రం ఉల్లిపాయ శుభ్రంగా వేసు తినచ్చు వేసేయి అన్నట్ట. ఇదిగో ఇలాంటి వాళ్ళు తయారవడం వల్లే పురాణాల విలువ తగ్గిపోయింది. ఎప్పుడూ ముందు తాను ఆచరించాలి, ఇతరులకు చెప్పే ముందు ఉల్లిపాయ తాను తినడం మానేక ఉల్లి తినద్దు అని చెప్పాలి, తాను తాగడం మానేక తాగద్దు అని చెప్పాలి. తాను అన్ని పాపాలు చేస్తట, ఇతరులను మాత్రం చెయ్యొద్దంటట. అప్పుడు వాడి వాక్కుకే విలువ ఉంటుందండి, అప్పుడు ఎవరు వినడం లేదు. అందుకనే చాలా కాలం క్రితం రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. వాళ్ళ అబ్బాయికి తీపి అంటే బాగా ఇష్టంట. బెల్లం తింటాడు, పాయసం తెగ తాగుతాడు, తీపి 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 అని మా అబ్బాయి రోజు తీపి ఎక్కువ తింటున్నాడు, ఈ మధ్యన డాక్టర్లు ఎక్కువ తీపి తింటే ఈ పిల్లాడి లివర్ పాడైపోతుందన్నారు, కొంచెం మా పిల్లవాడిని తీపి తినద్దని చెప్పండి అని రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆవిడ తన బిడ్డను తీసుకొచ్చింది. అప్పుడు పరమహంస నవ్వి వచ్చే వారం మళ్ళీ ఇదే రోజు ఈ శనివారం నాడే మీ అబ్బాయిని తీసుకురా అన్నట్ట. అలాగేనండి అంది ఆవిడ. వారం పోయాక మళ్ళీ శనివారం నాడు వచ్చింది. మా అబ్బాయికి కొంచెం తీపి తినద్దని చెప్పండి అంటే ఆయన మళ్ళీ ఎగాదిగా చూసి మళ్ళీ శనివారం తీసుకురా అన్నాడు. మళ్ళీ శనివారం వచ్చింది ఆవిడ, మళ్ళీ శనివారం తీసుకురా అన్నాడు ఆయన. ఇలా మూడు సార్లు తిప్పాక నాలుగో శనివారం వచ్చింది ఆవిడ పిల్లవాడిని వెంట పెట్టుకుని పరమహంస దగ్గరికి. రామకృష్ణ పరమహంస ఆ చంటి పిల్లాడి దగ్గరికి తీసుకుని తల నిమిరి, నాయన తీపి తినచ్చు కానీ ఎక్కువ తినకూడదు, ఎక్కువ అయితే ప్రమాదం, రేపటి నుంచి ఎక్కువ తినకే, బెల్లం అవి తగ్గించు, ఏదో వారానికి ఒకసారి ఓ గుండిగుడి పాయసం తాగి అంతకంటే ఎక్కువ తాక్కో అని కొంచెం సలహా ఇచ్చాడు. ఆ కుర్రాడు బుద్ధిగా అలాగేనండి తగ్గిస్తా ఇంక తీపి తినలేండి అన్నాడు. అప్పుడు ఆవిడ ఎవరు ఈ పిల్లాడి తల్లి రామకృష్ణ పరమహంసకి నమస్కరించి, అయ్యా గురువుగారు నాకు అనుమానం, ఈ చిన్న ముక్క ఏది కాస్త సందేశం ఇవ్వడానికి నన్ను 4 వీక్స్ తిప్పారా, 4 వీక్స్ తిరిగి వీక్ అయిపోయాను అందుట. అమ్మ ఏం చేయమంటావు, నాకో వీక్ పాయింట్ ఉంది అందుకే నిన్ను 4 వీక్స్ తిప్పాను, మీ అబ్బాయిని తీపి తినవద్దు అని సలహా ఇమ్మని నా దగ్గరికి తీసుకొచ్చావు, నాకు తీపి అంటే ఇష్టం, పాయసం అంటే బాగా ఇష్టం, మంచి ఆవుపాలతో చక్కని చక్కని ఆవుపాలతో పాయసం చేసుకుని దాంట్లో జీడిపప్పు వేసుకుని అంత బెల్లం వేసుకుని శుభ్రంగా తాగుతాను నేను. నేను పాయసం తాగినంతకాలం ఇతరులను పాయసం తాగద్దు అని ఎలా చెప్పగలను? అందుకని ఏం చేశానమాట, పాయసం మారడానికి 3 వారాలు తీసుకున్నాను,
ఈ 3 వారాల్లో పాయసం మానడానికి చాలా ప్రయత్నించాను, అదేం కర్మయోగం అంత తేలిగ్గా మానలేకపోయా. ఇక చివరిగా ఏం చేసేట, 4వ శనివారం నాడు ఆవిడ వచ్చేలోపు ఈయన కావాలని ఒక గుండిగడు పాయసం చేయించుకుని గడగడగడగడ ముంతలకు ముంతలు పాయసం తాగేట. తాగ్గ వాంతి అయ్యిందిట. వాంతి అయ్యాక దాని మీద భ్రాంతి పోయిందిట. అప్పుడు నేను దాని మీద విరక్తి పొంది ఇంక జీవితంలో పాయసం తిన్నాను, ఒట్టు పెట్టుకున్నాను. 3 రోజులుగా నాకు పాయసాన్ని చూస్తే దాని మీద భ్రాంతి పోయింది, నాకు భ్రాంతి పోయింది కాబట్టి నేను మానేశాను కనుక ఇప్పుడు నీ కుర్రాన్ని మానేయమని చెప్పాను. నేను మానితే కానీ ఇతరులకు ఇతర ఒక పదార్థం తినద్దు అని చెప్పలేను అన్నాడే. ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు. ఏదన్నా ఇతరులకు సలహా ఇచ్చే ముందు తాము ఆ పని చేసేవారు కాదు, తాము చెయ్యడం మానేకే ఇతరులను ఆ పని చెయ్యవద్దు అని సలహా ఇవ్వాలి. మనం చేస్తూ ఇతరులను చెయ్యవద్దు అంటే వాళ్ళు ఎలా వింటారు? వాక్కుకి శుద్ధి కావాలి అంటే ముందు తాను నియమవంతుడు అవ్వాలి. నాకు మంత్రం మీద నమ్మకం ఉండి ఆ మంత్రం నేను జపం చేశాక ఇతరులకు ఇచ్చేవాడిని నేను. ఆ మంత్రం మీద పట్టుంది, ఈ మంత్రము జపం చేస్తే ఫలితం ఉంది అని కొద్ది రోజులు జపం చేసి నమ్మి అప్పుడు నేను ఇతరులకు మంత్రం ఇచ్చేవాడిని. అంతేగాని నేను చెయ్యని మంత్రం ఇంతవరకు నేను ఎప్పుడు శిష్యులకు ఉపదేశించలేదు. ఎప్పుడైతే నాకు దాని మీద నమ్మకం ఉందో, ఆ జపం వల్ల నాకు పట్టు వచ్చిందో, అప్పుడు అది ఇతరులకు కూడా పట్టిస్తుంది, వాళ్ళు నమ్మి చేస్తే దానికి తగిన ప్రయోజనం ఉంటుంది. శాస్త్రం ఏమిటంటే ఇతరులకు చెప్పే ముందు మనం ఆచరించాలి. నీవు ఉత్తముడివి, ఆచరించవలసిన వాడివి, ఇతరుల మనస్సును అదుపులో పెట్టవలసిన వాడివి. నువ్వే అదుపు తప్పి ప్రవర్తిస్తున్నావు. సరే, అయ్యిందేదో అయ్యింది, మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా గురువుగారి భార్యని పువ్వుల్లో పెట్టి ఆయనకు అప్పగించు. పువ్వులు లేకపోతే పోనిక మామూలుగా అయినా చీరలో అయినా పెట్టి అప్పగించు. ఒకవేళ నా మాట వినకపోతే, ఎంతో పూర్వం ఇంద్రుడు చెప్పిన వాటిని పెడచెవిన పెట్టినట్టే నా మాట కూడా పెడచెవిన పెట్టి గురుపత్నిని ఇంకా నీ దగ్గర అట్టే పెట్టుకుంటే ఏం చేస్తానో తెలుసా? నోచేద్ విష్ణుం సమాహూయ కరిష్యామితు సంక్షయం. ఇప్పుడే శ్రీ మహావిష్ణువుని ఇక్కడికి పిలుస్తాను, ఆయనని పిలిచి నిన్ను సర్వనాశనం చేయిస్తాను, భస్మం చేయిస్తాను ఏమనుకుంటున్నావో అని వెంటనే ఇటు శుక్రాచార్యుడి కేసు కూడా తిరిగి, శుక్ర నీ బుద్ధిలా వక్రం పట్టిందేంటి? ఏదో బృహస్పతి తన భార్య తనకు కావాలని అడిగాడు, నువ్వు కూడా మంచి బుద్ధి చెప్పి చంద్రుడికి నచ్చ చెప్పి తారను అక్కడికి పంపించడం పోయి ఆయనకి నీకు ఉన్న తగాదాను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ యుద్ధానికి వీడికి సాయం వస్తావా? తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళకి సాయం వస్తే రేపొద్దున అది నీకే ముప్పు వస్తుంది తెలిసినా అని శుక్రుణ్ణి మందలించాడు. ఇలా ఎవరిని ఎలా చురకలు పెట్టాలో అలా చురకలు పెట్టి చంద్ర తీసుకురా అనగానే బ్రహ్మంటే భయం కనుక చంద్రుడు టక్కును పట్టుకొచ్చి తారాదేవిని అప్పగించాడు. తారాదేవి సిగ్గుపడుతూ వచ్చిందిట, మాయదారి సిగ్గు. ఆయన దగ్గరికి పోయినప్పుడు సిగ్గు లేదు, ఇప్పుడు మాత్రం తలక ఎత్తడానికి సిగ్గుపడతావు, ఏ వెళ్ళిరావమ్మా అన్నాడు. ఆవిడ అలాగే సిగ్గుపడుతూ బృహస్పతితో వెళ్ళిపోయింది. ఆ వెళ్ళే నాటికి ఆవిడ పూర్ణ గర్భవతి. బృహస్పతుల వారు నా భార్య నాకు వచ్చిందే చాలడుకుని పట్టుకుపోయాడు. కొద్ది రోజులు గడిచింది. అప్పుడు ఆవిడ ఒక శుభముహూర్తంలో బంగారం లాంటి ఒక కుమారుణ్ణి కన్నది. చంద్రుడిలా తెల్లగా ఉన్నట్టు ఆయన. సుదినే శుభ నక్షత్రే తారాపతి సమంగుణై. అచ్చము చంద్రుడి దగ్గర ఎటువంటి లక్షణములున్నాయో, ఎటువంటి తెల్లదనము వంటి సౌందర్య లక్షణాలున్నాయో, బుద్ధులున్నాయో, అలాంటి వాడే పుట్టుకొచ్చాడు. అందుకే బుధుణ్ణి చూస్తే చంద్రుడిని చూసినట్టు ఉండేదట. చంద్రుడికి మారు రూపంలో ఉండేవాట. చంద్రుడిలాగే తెల్లగా ఉండేవాడు, చంద్రుడిలాగే సుందరుడు, అదే రూపం, అదే ముక్కు, అదే కన్ను. ఇంతెందుకు గుణముల్లో కూడా చాలా వరకు చంద్రుడి యొక్క గుణాలే ఆయనకు ఉండేవిట. ఇలాంటి శుభలక్షణములతో తారాదేవికి బుధుడు అనే పేరుతో కొడుకు పుట్టాడు. గురువుగారు అతనికి జాతకర్మలు చేసి సుస్పష్టంగా ఆయనే పెట్టాడు బుధుడు అని. ఎంతలో ఏం జరిగింది, మళ్ళీ చంద్రుడు ఒక దూతను పంపాడు. గురువుగారు, తార మీ భార్యే, మీ భార్యని మీ దగ్గరికి పంపారు, కానీ నేను మీ దగ్గరికి తారని పంపే సమయానికి ఆవిడ గర్భవతి, ఆవిడ గర్భంలో ఉన్నది నా బిడ్డ. ఇప్పుడు మీరు మీ బిడ్డ అనుకుని జాతకర్మములు చేస్తున్నటువంటి వాడు మీ బిడ్డ కాదు, నా పుత్రుడు, నా పుత్రుడు నాకు పంపేయండి అన్నాడు. లేదు లేదు, ఆవిడ నా భార్య, నా కొడుకే అన్నాడు ఈయన. ఇంకేముంచండి, ఉవాచ మమ పుత్రో మే సదృశో నాత్ర సంశయ, నా కుమారుడే నాలాగే ఉన్నాడు, కావాలంటే చూసుకో అన్నాడు చంద్రుడు. కాదు నాలాగే ఉన్నాడు అన్నాడు గురువుగారు. పునర్వివాద సంజాత మిళిత దేవదానవ, మళ్ళీ వాదోపవాదాలు చెలరేగాయి. దాంతో బృహస్పతి గారు దేవతలు మళ్ళీ యుద్ధానికి వచ్చారు.
ఇటు శుక్రాచార్యుడు రాక్షసులు చంద్రుడితో కలిసి యుద్ధానికి వచ్చారు. పూర్వం జరిగినట్టే మళ్ళీ యుద్ధం మొదలైందట, మాయదారి యుద్ధం. సమయానికి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. తత్రాగత స్వయం బ్రహ్మ శాంతికామ ప్రజాపతి నివారయామాస ముఖే సముస్థితాన్ యుద్ధ దుర్మదాన్. బ్రహ్మదేవుడు లోకం క్షయం కాకుండా ఉండడానికి, లోకక్షేమం కోసం, తన సృష్టి నిలబడడం కోసం మళ్ళీ అక్కడ ప్రత్యక్షమై యుద్ధ కాముకులై ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తున్న దేవదానవుల్ని ఆపాడు. ఓ దేవతలారా, దానవులారా, ఆ ఊ అంటే చిన్ని చిన్ని మాటలకు కూడా మీరు కొట్టుకుంటున్నారు. మీ యుద్ధం లోకానికి ప్రమాదం, మీకు ప్రమాదం, మీలాంటి మూర్ఖులకి శక్తులివ్వడం కూడా ప్రమాదం అని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. ఏమిటి యుద్ధం? అనుక్షణము చిన్ని చిన్ని విషయాలకి పేచీ పడతారా అని వాళ్ళిద్దరినీ మందలించి, అసలు ఇంత గొడవకి మూల కారణం ఈ తార చాపల్యంతో చంద్రుణ్ణి వరించి గర్భవతి అయి ఇన్ని గొడవలు తెచ్చిపెట్టింది. అందుకే సుందరీమణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడున్నావు, ఇలా రా తార అన్నాడు. తార వచ్చింది. తారని దగ్గరికి పిలిచి మొత్తం రెండు సైన్యాల మధ్యలో నిలబెట్టి, ఇప్పుడు నువ్వే నిజం చెప్పాలి. సత్యం వదవరారోహే యథా క్లేశ ప్రశామ్యతి. ఓ తార, సిగ్గుపడి తల ఉంచుకోవటం వల్ల ప్రయోజనం లేదు. జరగవలసిన అనర్థం అంతా జరిగిపోయింది. ఇప్పుడేమో ఉభయ సైన్యాల మధ్యలో తల ఉంచుకుని నిలబడి సమాధానం ఇవ్వడం లేదు. నువ్వు సమాధానం ఇవ్వకపోతే మళ్ళీ తగాదా పెరుగుతుంది. ఇంత గందరగోళం, ఇంత యుద్ధం తగ్గాలంటే, ప్రజాక్షయం కాకుండా ఉండాలంటే నిజం నువ్వు చెప్పాలి. స్త్రీ తప్ప తన సంతానానికి తండ్రి ఎవరో మరెవరూ చెప్పలేరు. ఇప్పుడు నిజం చెప్పు. ఎవరు నీ కొడుకు? ఎవరు ఈ పిల్లవాడికి తండ్రి? అనగా ఆవిడ సిగ్గుపడుతూ, నలుగురిలో ఎలా చెప్పగలనండి అందుకే. మాయదారి సిగ్గు పక్కన పెట్టి, అదేదో పురుషుని సిగ్గుపడి పూర్వకాలంలో ఒక ఆవిడ ఉందిట. అలాగే సిగ్గుపడక, ఇప్పుడు గర్భం ఎలాగో ధరించావు, పిల్లవాడిని కన్నావు, ఇంత గందరగోళానికి మూల కారకురాలు అయ్యావు, ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నానంటే దానివల్ల లోకానికి ఎగ్గవుతుంది. నా మాట విను, నిజం చెప్పనగానే. అప్పుడు ఆవిడ తమువాచ అసితాపాంగి లజ్జమానాప్యధోముఖి. చెప్పడానికి కొంత సిగ్గుపడుతూ తల ఉంచుకుంటూ, తప్పదు గనక, పైగా బ్రహ్మగారు గట్టిగా నిలదీశాడు గనక, ఆవిడ ఇలా అన్నదట. చంద్రస్యేతి శనైరంతర్జగామ వరవర్ణిని. తలలా ఉంచుకుని సిగ్గుపడుతూనే, చంద్రుడే బుధుడి తండ్రి అండి అని చెప్పి చెప్పగానే అంతర్జగామ లోపలికి గదులకు పెరిగెత్తిందిట. మళ్ళీ అక్కడ ఉండడానికి సిగ్గుపడి పాపం. విషయం అర్థమైంది కనుక జనమంతా చంద్రుడి పుత్రుడని ఆవిడే చెప్పిందిగా, ఇంకెందుకు తగాదా. బృహస్పతి పట్టుకొచ్చి చంద్రపుత్రుడిని చంద్రుడి చేతిలో పెట్టన్నాడు. వెంటనే చంద్రుడి చేతిలో పెట్టాడు తారావల్లభుడు బృహస్పతి ఈ బుధుణ్ణి. బుధుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తారని వెంట పెట్టుకొని బృహస్పతి వెళ్ళిపోయాడు. యుద్ధం ఆగిపోయింది. చంద్రుడు, అమ్మయ్య నా కుమారుడు నాకు దక్కాడని ఇంటికి తీసుకొచ్చి బుధుడు అని పేరు పెట్టాట. ఆ తర్వాత బుధుడు సిగ్గుపడి, మా తండ్రి చేసిన పొరపాటు వల్ల, తల్లి చేసిన పొరపాటు వల్ల భవిష్యత్తులో నాకు అపకీర్తి రాకూడదనుకున్నాడు. కొద్ది రోజులు తర్వాత మళ్ళీ బృహస్పతి దగ్గరికి వచ్చి విద్యాభ్యాసం చేసి, బృహస్పతి అందరికీ గురువు గనక, ఆయన సలహాతో ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశంగా పొంది కాశీ వెళ్ళిపోయాడు. కాశీలో కఠోర తపస్సు చేశాడు. ఇంతెందుకు భవిష్యత్తులో మీరు ఎలాగో శివపురాణం లేక వాయుపురాణం అనే పురాణం వింటారు. అందులో వ్యాసుల వారు చెప్పారు, మొత్తం నవగ్రహాలంతా కాశీ వెళ్ళి కాశీలో శివుడి కోసం మహాతపస్సు చేసి శివానుగ్రహం పొందే గ్రహాలయ్యారు. శివుడి అనుగ్రహం పొందకుండా ఎవ్వడు గ్రహం అవ్వలేడు, నక్షత్రం అవ్వలేడు, గొప్ప గొప్ప పదవులు పొందలేరు. ఇంచుమించుగా ప్రపంచంలో ఉన్న ఈ పదవులన్నీ విశ్వేశ్వరానుగ్రహంతో పొందినవే. సూర్యుడు విశ్వేశ్వరానుగ్రహంతో గ్రహం అయ్యాడు, చంద్రుడు ఆయన అనుగ్రహంతో గ్రహం అయ్యాడు, కుజుడు ఆయన అనుగ్రహంతో గ్రహం అయ్యాడు, బుధుడు కూడా అలాగే అక్కడికి వెళ్ళి 1000 సంవత్సరముల పాటు గంగానదీ తీరములో నిరంతరం నివసిస్తూ విశ్వేశ్వరుణ్ణి తలుచుకుంటూ నమశివాయ నమశివాయ అంటూ పంచాక్షరీ మంత్ర జపాన్ని దీక్షతో చెయ్యగా చెయ్యగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నీవు మహాత్ముడవుతావు, గొప్ప పేరు తెచ్చుకుంటావు, నిన్ను బలమైన గ్రహంగా చేస్తున్నాను, నీవు బుధుడనే పేరుతో గ్రహమవుతావు, నీ అనుగ్రహం వల్ల
భూలోకంలో ఉన్నవాళ్ళు పండితులు అవుదురుగాక అని దీవించాడు. దాంతో చంద్రుడి కంటే పైభాగంలో బుధుడు గ్రహం అయ్యాడు. చంద్రుడి కంటే పెద్దవాడండి బుధుడు. గురుడి తర్వాత మళ్ళీ అంత పెద్ద గ్రహం బుధుడు. బుధుడి అనుగ్రహం ఉంటే పండితులం అవుతాం మనం అందరం కూడా. బుధుడి యొక్క ప్రభావం బాగుంటే బుధులం అవుతాం. బుధ అంటే పండితుడు అని అర్థం. పాండిత్యానికి మూలకారకుడు ఈ బుధుడు. బుధుడు అప్పటి నుంచి గ్రహంగా ఉండేవాట. ఎవరైనా అదృష్టవంతులు బుధుడిని చూడగలిగితే అచ్చం చంద్రుడిని చూసినట్టు ఉండేదట. ఇలా చంద్రుడు గ్రహమై తిరుగుతూ ఉండగా ఆ కాలంలో ప్రతిష్ఠానపురాన్ని రాజధానిగా చేసుకుని సుజ్జుమ్మునుడు అని ఒక రాజుగారు పరిపాలన చేసేవాడు. ప్రతిష్ఠానపురం అంటే ఇప్పుడు పాకిస్తాన్లో వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తాను ఇదంతా? పరమ పవిత్రమైన ఆలయాలు అన్నీ వెళ్ళిపోయాయి పాకిస్తాన్లోకి. ఒకప్పుడు సుజ్జుమ్మున మహారాజు పరిపాలించిన ప్రతిష్ఠానపురంలో నిలువెత్తు లింగం ఉండేదట. ఆలయాన్ని మొన్న ఆ మధ్యన పగలగొట్టి పారేశారు. పాకిస్తాన్లో హిందోళాదేవి ఉన్నది అక్కడ, తెలుసుగా మీకు ఆ విషయం. అత్యంత పవిత్రమైన అమ్మవారి యొక్క హింగుళాదేవి ఆలయాన్ని మొన్న మళ్ళీ తెరిచారు. సంవత్సరానికి ఒకసారి ఆలయాన్ని కడుతున్నారు. ఈ మధ్యన మోడీ గారు వచ్చాక ఆలయాన్ని మళ్ళీ బయటికి తీయించారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఈయన వచ్చాక కొంత కొన్ని గుళ్ళు రాణిస్తున్నారు. అండి హింగుళా పాదాంభోరుగముల్ అని మనకి అల్లసాని పెద్దం రాశాడే ఆ గుడి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ మధ్యన మళ్ళీ తెరిచారు. అంటే మళ్ళీ మన ఆలయాలన్నీ మెల్లిమెల్లిగా బయటకు వచ్చే అవకాశం ఉంది అని నా మనస్సుకు అనిపిస్తున్నది. సరే ఇదో పక్కన పెడదాం. అలా హింగుళాదేవి మొదలైనటువంటి దేవతలకు నిలయమైన ప్రతిష్ఠానపురం ఈనాడు పాకిస్తాన్లో ఉన్నదే. ఆ పైఠాన్ అని పిలువబడేటటువంటి ప్రాంతం, ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకు వంశస్థుడైన సుజ్జుమ్ముడు అనే ఒక రాజు చాలా కాలం ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. ఆయనకు వేట అంటే ఇష్టం. ఒకనాడు ఆయన భటులను మంత్రులను వెంట పెట్టుకుని ఒక గొప్ప గుర్రం ఎక్కి వేటకి వెళ్ళాడు. అలా వేటాడుతూ వేటాడుతూ బదరీ కేదారాల దగ్గర కుమారవనము లేక అంబికావనము అని ఒక వనం ఉన్నది. ఇప్పటికి కూడా హిమాలయ పర్వతాల్లో ఉంది ఆ వనం. అక్కడికి మానవ మాతృలు వెళ్ళలేరు. ఓ మాదిరివాడు అక్కడికి వెళ్ళడు, వెడితే వెనక్కి తిరిగి రాడు. అటువంటి కుమారవనం దగ్గరికి ఆయన వేటాడుకుంటూ వెళ్ళాడట. శశాంశ్చ శూకరాంశ్చైవ ఖడ్గాంశ్చ గవయాంస్తథ శరభాన్ మహిషాంశ్చైవ శాంబరాన్ వనకుక్కుటాన్ నిఘ్నన్ వేద్యాన్ పశూన్ రాజా కుమారవనమావిశత్. కుందేళ్ళు, ఖడ్గమృగాలు, అడవి పందులు, సింహాలు మొదలైన అనేకమైన జంతువుల్ని వేటాడుతూ 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 అంబికావనము కుమారవనము అని పిలువబడేటటువంటి హిమాలయాలలో ఉన్న ఒక దివ్యవనం దగ్గరికి వెళ్ళాడు. ఆ వనం పరమసుందరంగా ఉంటుంది. అశోక వృక్షాలు, మందార వృక్షాలు, పారిజాత వృక్షాలు, మద్ది చెట్లు, ఇటువంటి చెట్లతో పైనుంచి కిందకి దబదబా ప్రవహిస్తున్న శెలయేళ్లతో మందాకిని నదితో పరమ పవిత్రంగా చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది ఆ వనం. ఆ వనంలో అడుగు పెట్టాడు ఆయన. అడుగు పెట్టగానే స్త్రీగా మారిపోయాడు ఆయన. ఆయన ఎక్కిన గుర్రం ఆడగుర్రం అయిపోయింది, మగగుర్రం ఆడగుర్రం అయిపోయింది. ఆయన అందమైన ఆడదిగా మారిపోయాట. మంచి కోరవేషాలతో నవయౌవనంతో చాలా అందంగా ఉండే రాజుగారు ఇప్పుడు పరమసుందరీమణిగా మారిపోయాడు. ఆయన తెల్లబోయి కిమేతదితి చింతార్థ చింత్యమాన పునఃపునః. ఇదేం అన్యాయం? ఇంత అందమైన మీసం ఉండేది నా మూతికి, మీసం పోయింది, పేడి మూతిలో అయిపోయింది, ఈ ముక్కు అన్నీ మారిపోయాయి అని తనను తాను చూసుకున్నాడు. పూర్తిగా తన రూపం కనపడదుగా తనకి. అందుకని ఆ పక్కనే ఒక కొలను ఉంటే నిలకడగా కదలకుండా ఉన్న నీటి కొలనులో తన ముఖం చూసుకున్నట్ట. ఆయనకి మూర్ఛ వచ్చినంత పని అయింది. ఇదివరకు పరమపురుషుడు, ఇప్పుడు పరమస్త్రీ, అంటే అంత అందగత్తిగా మారిపోయాడు. హఠాత్తుగా పురుషుణ్ణి స్త్రీ అయిపోయాను, కారణమేమిటి అని పదే పదే ఆలోచించాడు. సిగ్గుపడిపోయాడు. స్త్రీభావంతో ఇప్పుడు ఇంటికి వెళ్ళడం బాగుండదు కదా, అందుకని ఇంక ఇంటికి వెళ్ళలేక పాపం ఆ చుట్టుపక్కలే తిరిగాట. కథన్ రాజ్యం కరిష్యాను కేనవా వంచితోహ్యహం. పురుషుడిగా ఉంటే సింహాసనం మీద కూర్చుంటే బాగుంటుంది. నేనే స్త్రీగా మారానని, సుజ్జుమునుడిని నేనేనని ఇంటికి వెళ్ళి నచ్చ చెప్పలేను. నచ్చ చెప్పి ఒకప్పుడు పురుషుడిగా ఉన్న నేను స్త్రీగా మారి పరిపాలన చేయలేను. ఎవడో నన్ను మోసగించాడు, మాయ చేశాడు, నా కర్మ ఇలా కాలింది ఏమిటి అనుకున్నాడు.